కోదాడ పట్టణంలో కంటివెలు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫ కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయిందన్నారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావలసిన వసతులు దగ్గరుండి కల్పించాలని అధికారులను కోరారు. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచాయతీ అధికారులు నేతలు ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకువచ్చి పరీక్షలు చేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మందులు కళ్ళచోడు ఉచితంగా అలాగే అవసరం అయిన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయిస్తారని తెలిపారు. కంటి వెలుగు క్యాంపు జరిగే రోజు వార్డు సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపాటి పద్మ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంతో పాటు ఏ అవయవ లోపమున్నా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి కంటికి రెప్పలా కాపాడాలనే ఒక లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులకు కానీ కూలినాలు చేసుకునే సామాన్యులకు కానీ ఈరోజు కడుపు నిండటమే కష్టమనుకుంటున్న పరిస్థితులలో ఆసుపత్రుల పేరు మీద పట్టణాలకు పోయి వేలకు వేలు లక్షల లక్షలు చెల్లించలేని దుస్థితిలో ఉన్న సామాన్యుల్ని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు బస్సీ దవాఖాన పెట్టడంతో పాటు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన వాడవాడన ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా సగం మందిపై జనాభాకి పరీక్షలు చేయడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేయడం గత 2018లో జరిగిన కార్యక్రమానికి కొనసాగింపుగా మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకి కంటి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే వాళ్ళకి కావాల్సిన వైద్య పరీక్షలతో పాటు సామాగ్రి కూడా కళ్ళద్దాలు కానీ దానికి సంబంధించిన డ్రాప్స్ కానీ ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్స అవసరమైతే కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్సలు చేపించడానికి కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులకు కావడానికి వాళ్ళు బతుకున్నంతకాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటి సమస్యలు లేకుండా చేయడానికి ఈ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత ఖర్చైనా భరించి ప్రభుత్వం ప్రజలందరినీ కాపాడడానికి ఈ కార్యక్రమం గతంలో కేవలం పాలకులన్నా పార్టీలన్నా ప్రభుత్వాలన్నా ఎన్నికలప్పుడు వచ్చినప్పుడే గుర్తొచ్చేది. కానీ ఈరోజు గద్దెనెక్కించిన ప్రభుత్వాలు ఆ పాలకులు ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడాలనే ఒక లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక కుటుంబ సభ్యుడిగా ఆరోగ్య సమస్యల పట్ల కూడా అవగాహన పెంచడంతో పాటు జాగ్రత్త తీసుకొని ఒక కుటుంబ సభ్యుడు ఏ రకంగానైతే కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బంది జరుగుతాయి ఏ రకంగానైతే ఆదుకోవడానికి ఆసుపత్రిలో తీసుకుపోతారు ఆసుపత్రులకు తీసుకుపోయే అవసరం లేకుండా ఆసుపత్రులనే ఈరోజు గ్రామ గ్రామాన వాడవాడన పల్లె దవాఖాన పేరు మీద బస్సీ దవాఖాన పేరు మీద పెట్టడంతో పాటు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఈరోజు విస్తరించి అందరికీ సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం. ఈ సేవల్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.